స్పీచెస్ ఆమె ప్రసంగానికి సంబంధించి రేపు చెప్పడం జరుగుతుంది సమావేశాల్లో అయినా అది కావరే ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులు గవర్నర్ ప్రసంగంలో చదువుతారు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఆ ముఖ్యమంత్రి రాసిచ్చిన బుక్కే పథకాల బుక్కే గవర్నర్ చదువుతారు కాబట్టి దీనిలో మనము విమర్శ చేయాల్సిన అంశాలు ఉన్నాయా లేవా ఏదైనా ఉంటే కూడా రేపు సమావేశంలో తప్పకుండా దాని మీద కూడా స్పందన ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం గవర్నర్ బయట చాలా నరికింది బయట పులి తీరుకు ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ పిల్లి తీరు ప్రసంగం ఇచ్చింది ఎందుకంటే ఆమె బైకాట్ అవుతుంది కాబట్టి ఆమె బైకాట్ అవుతుంది ఆమె మాట్లాడాలి పాపం ఆమె ఏదో మాట్లాడాలి ఇది కూడా బాకీ లేకుండా పోతుందని మాట్లాడింది నా స్పీచ్ కూడా లేకుండా పోగలదు ఏమని ఆమె భయం ఆమెకుంది పాపం ఆమె కూడా మజ్బూర్ ఉన్నది ఏం చేస్తుంది ఆమె కూడా ఆయన ముఖ్యమంత్రి గారు రీఛార్జ్ కూడా చేయకపోవడేమో అని ఆమె బాధ అనుకుంటుంది ఇప్పుడు ఆమె బాధ బయటుండే ప్రజలు బయటుండే చూసినా ఆమె మొన్నటిదాకా యుద్దాలే నడిచిన ఇద్దరి మధ్య బాణాలు రెండు బాణాలు కొట్టుకున్నాయి ఈరోజు రెండు బాణాలు కలిసి ఒకటే దారిలో నడిచినాయి ఈరోజు ఏమి ఎప్పటి నుంచి యుద్దము అన్నీ కదా సరే మొత్తం ఈ మధ్యలో అయితే బానే టీవీలలో కొట్లాడుకున్నారు బానే కొట్లాడిన టీవీలలో కానీ ప్రాక్టికల్ వచ్చేసరికి ఒకరినొకరు దండాలు పెట్టుకున్నారు ఒకరొకరు చిరునవ్వులు నవ్వుకున్నారు పాపం ఆమె గత్యంతరం లేక అసెంబ్లీలో కలవడాలనుకున్నది కలవడది ముఖ్యమంత్రి గారు ఏ డైరెక్షన్ నడుమను ఆ డైరెక్షన్ గవర్నర్ గారు నడిచింది గవర్నర్ గారికి కేసీఆర్ గారికి తప్పని పరిస్థితుల్లో ఇద్దరు రాజీ కావాల్సి వచ్చింది కాబట్టి ఇద్దరు రాజీ అయిపోయింది కానీ గవర్నర్ ఇంత పెద్దగా పెద్ద పెద్ద మాటలు చెప్పి పెద్ద పెద్ద మాటలు నరికి లాస్ట్కి వస్తే తుస్తం అనిపించే లాస్ట్కి వస్తే బీఆర్ఎస్కి బి ఉంది బీజేపీకి బి ఉంది తేడా ఏం లేదు రెండింటికి బియే కదా మూడే బి గవర్నర్ మూడే బి అనుకోండి అంతే ఏముందా తేడా ఏం లేదు ఓకే థ్యాంక్ యూ అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి ఈ బడ్జెట్ సమావేశాలు మరి వారం రోజుల 10 రోజుల మరి సమావేశాలు ఇప్పుడు ఇంకొక 8 నెలలు అయితే మళ్ళీ ఎన్నికల్లో కానీ దాదాపు ఇది ఈ సంవత్సరం ఎన్నికలు అయ్యేది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చాలా విషయాలు రాష్ట్రంలో అనేక మంది అనేక ఇబ్బందులతో ఎదుర్కొంటున్న సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాల్సిన చాలా విషయాలున్నాయి ఈరోజు గవర్నర్ గారి యొక్క ప్రసంగం ఉండే రేపు ప్రసంగానికి సంబంధించి దాని మీద ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాల ఆలోచనలన్నీ కూడా గవర్నర్ గారి స్పీచ్ లో విన్న తర్వాత అందులో మరి ఇంకా ఏమేమి అంశాలు చేర్చాల్సి ఉండేనో అవన్నీ విషయాలు కూడా రేపు అసెంబ్లీ హాల్లో మరి అవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా
సంగారెడ్డి శాసనసభ్యునిగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి సమస్యలు మొదలుకొంటే రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల మీద రేపు సమావేశంలో మాట్లాడడం జరుగుతుందని విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనము గమనించినట్లయితే నా నియోజకవర్గంలో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటేమో మెట్రో ట్రైన్ సంబంధించి నేను మొన్న మధ్యకాలంలో శంషాబాద్ కూడా మెట్రో ట్రైన్ అనే ఒక మాట ఏర్పాటు చేయడం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మెట్రో ట్రైన్ సంబంధించి కేటీఆర్ గారు అయితే అట్లాగే పడంచెరు వరకు కూడా అంటే మియాపూర్ వరకు మెట్రో ట్రైన్ ఉంది. అయితే పడంచెరు వరకు కూడా తీసుకొచ్చే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కేటీఆర్ గారు చెప్పిన సందర్భాన్ని నేను మీడియాలో చూడడం జరిగింది. నేను రేపు అసెంబ్లీలో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని కూడా కోరదలుచుకునేదంటే ఈ మియాపూర్ నుంచి వయా పడంచెరు సంగారెడ్డి అట్లాగే సదాశివపేట వరకు కూడా మెట్రో ట్రైన్ ఏర్పాటు చేయాలి అక్కడి వరకు కూడా అని రేపు అసెంబ్లీ రేపు సస్యం సమస్య అడిగే ప్రయత్నం చేస్తా రేపు. ఎందుకంటే సంగారెడ్డి కూడా హెచ్ఎండే లిమిట్స్ లో ఉంది, సంగారెడ్డి నియోజకవర్గం కూడా. అదే కాకుండా ఇండస్ట్రియల్స్ కూడా చాలా డెవలప్ అయినటువంటి సంగారెడ్డి నియోజకవర్గము, హైదరాబాద్ కి 50 కిలోమీటర్లు. సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు యాదగిరి గుట్టకు కూడా మెట్రో ట్రైన్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా రేపు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. చాలా మా దగ్గర ఇండస్ట్రీస్, ఒక ఐఐటి ఉంది మా దగ్గర సంగారెడ్డిలో, అట్లాగే ఒక ఎంఆర్ఎఫ్ కంపెనీ, ఒక పెప్సీ కంపెనీ, ఇంకా చాలా బీర్ కంపెనీస్ కానివ్వండి, ఇంకా చాలా ఇండస్ట్రీస్ పడించనొచ్చి వదలకుండా సంగారెడ్డి వరకు చాలా డెవలప్ అయినటువంటి సంగారెడ్డి హెచ్ఎండే లిమిట్స్ లో ఉంది. అందుకే డిమాండ్ కూడా ఉంది అక్కడ పెద్ద సంఖ్యలో. అంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్ నుంచి అక్కడ బాంబే హైవే కాబట్టి చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక మెట్రో ట్రైన్ సంగారెడ్డి మియాపూర్ వయా పడంచెరు పోతిరెడ్డిపల్లి చౌరాస్త నుంచి సంగారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్ రామ్ నగర్ వరకు, అట్లాగే సదాశివపేట ఎంఆర్ఎఫ్ వరకు ఒక మెట్రో ట్రైన్ సంబంధించిన విషయాన్ని అక్కడ ఏర్పాటు అక్కడ కూడా రావాలి, తీసుకురావాలి. యాదగిరిగుట్ట కూడా మెట్రో ట్రైన్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి రేపు తీసుకెళ్లే ప్రయత్నం రేపు చేయడం జరుగుతుంది. ఇది చాలా అవసరము కూడా, ఆ ప్రాంతానికి కూడా చాలా అవసరము. కాబట్టి ఇది ప్రభుత్వం గుర్తించాలనే విషయాన్ని రేపు అసెంబ్లీలో చర్చకు తీసుకురావడం జరుగుతుంది. ఇదే కాకుండా సంగారెడ్డి నియోజకవర్గం ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి అనే విషయాన్ని కూడా రేపు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్నవాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న పరిస్థితి కొనుక్కుంటారు, లేని పేదలకు ఫ్రీగా ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక కార్యక్రమాన్ని గత సమైక్య రాష్ట్రంలో ఒక జీవో ఉండే, ఆ జీవో ప్రకారము పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక పద్దతి ప్రభుత్వంలో ఉండే, కానీ రాష్ట విభజన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని ఎత్తివేయడం జరిగింది. 100 గజాలు ఇచ్చే ఒక జీవో ఉండే, ఆ జీవోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోని ఎత్తివేయడం జరిగింది. రేపు అసెంబ్లీలో కూడా నేను చాలా కొన్ని కాలం నుంచి కూడా నేను సంగారెడ్డిలో ఒక 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేను గతంలో అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో ఉన్న పేదవాళ్ళ ఇళ్లలో అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఒకటే ఇంట్లో నివసిస్తూ పెళ్లి అయినకు కూడా ఒకటే పోర్షన్ లో ఉంటూ
ఇబ్బందికరమైనటువంటి జీవితం గడుపుతున్నారు. అలాంటి పేదవాళ్ళందరికీ కూడా వంద గదాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక జీవోని తీసుకురావాలి ప్రభుత్వము అనే విషయాన్ని కూడా ఇది ఒక సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక 50,000 మందికి నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మొత్తంలో కూడా వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళకు 100 గదాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చే ఒక జీవోని తీసుకురావాలి అనే విషయాన్ని కూడా రేపు సమావేశంలో ఈ ఒక్క విషయాన్ని కూడా చర్చకు తీసుకురావడం జరుగుతది. దీనితో పాటు విఆర్ఏలకు సంబంధించిన విషయం కూడా పెండింగ్ లో ఉన్నది. వాళ్ళ డిమాండ్ కూడా అంగన్వాడీ విషయంలో టీచర్ల విషయంలో గాని ఐకేపీ ఎంప్లాయీస్ ఐకేపీకి సంబంధించిన ఇష్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే సర్పంచులకు సంబంధించిన బడ్జెట్ కానివ్వండి లేదా జిల్లా పరిషత్ కానివ్వండి జిల్లా పరిషత్ నిధుల విషయంలో ఎంపీటీసీల యొక్క నిధులకు వాళ్ళ నిధుల విషయంలో ఇలాంటివి కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో గ్రామాలలో ఏ పార్టీ సర్పంచ్ అయినా నిధులు లేక పడుతున్నారు సర్పంచులు. ఎంపీటీసీలు మండల ప్రెసిడెంట్లు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా నిధులు లేక అనేక ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి అంశాలు కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నించాలని ఒక ప్రశ్నించడం కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వచ్చిన తర్వాత అనాథ పిల్లలకు హాస్టల్స్ యొక్క ఏర్పాటు చేస్తే అనాథ పిల్లలను తల్లిదండ్రులు లేని వాళ్ళందరికీ కూడా అనాథ పిల్లలకు ఒక సపరేట్ మరొక హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళని పెద్ద లక్షలలో అనాథ పిల్లలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అలాంటి పిల్లలను ఆదుకునే ఒక సిస్టాన్ని ఒక హాస్టల్ వసతిని ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా. గ్రామీణ ప్రాంతంలో అందరు కూడా తెలుసు కొన్ని ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా అన్ని ఊర్లలో ఒకరో ఇద్దరో ముగ్గురో ఆర్ఎంపీ డాక్టర్లు కూడా అన్ని గ్రామాలలో అందుబాటులో ఉంటారు. వాళ్లకు గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకు ఒక హెల్త్ సంబంధించిన ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను కూడా ప్రభుత్వం ప్రజలకు హెల్త్ పరంగా వాళ్లకు సపోర్ట్ ఆదుకునేటట్టుగా ఒక సిస్టాన్ని ప్రభుత్వం ఒక జీవోని తీసుకొచ్చి వాళ్ళను కూడా ప్రజల కోసం వాళ్ళను ఉపయోగించుకునే ఒక ప్రక్రియ ప్రభుత్వం ఆలోచన చేయాలనే విషయాన్ని కూడా ఆర్ఎంపీ డాక్టర్ల విషయంలో కూడా చేయాలని రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా అనేక విషయాలు ఇంకా జతపరిచి రాష్ట్రంలోని అనేక సమస్యలు అనేక ఇంకా చాలా విషయాలు కూడా అసెంబ్లీ ఉన్న ఈ కొద్ది రోజుల్లో విషయాలన్నీ కూడా రేపు ప్రజలు ఎదుర్కొంటున్న ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా సద్వినియోగం పరచుకునే విధంగా ప్రజలకు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇవన్నీ కూడా ఏదైతే ఈ ప్రభుత్వం మర్చిపోయిందో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క ప్రకటనలో సానుకూలంగా ప్రకటనలు వచ్చే విధంగా అసెంబ్లీ సమావేశాలు ప్రయత్నం చేస్తామనే విషయాన్ని నేను ఈ మీడియా ద్వారా మరి అటు ప్రభుత్వాన్ని దృష్టికి గాని ప్రజల దృష్టికి గాని పోయే విధానంలో రేపు మాట్లాడాల్సిన అంశాలు చాలా విషయాలు మీ ముందు చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు కూడా యాడ్ చేస్తూ రేపు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.